విధ్వంసంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి వ్యవహార శైలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. గత నాలుగేళ్లుగా ప్రశాంతతతో ఉన్న గుంటూరు తూర్పులో ఇలాంటి విధ్వంసాలకు ప్రేరేపించడం క్షమించరాని నేరమని అన్నారు. వ్యక్తిగత ఎదుగుదల కోసం అమాయకుల్ని వాడుకోవడం తగదని నిందితుడికి హితవు పలికారు. విధ్వంస ఘటనను ఉద్దేశించి గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే ముస్తఫా అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం ఏదో ప్రయత్నం చేసి రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో ఒక ఇది ఆ విధంగా ఒక 7-8 నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి జరుగుతూ ఉంది గుంటూరులో. మరి గతంలో కూడా కొంతమంది పోలీసు అధికారులు తెలియజేశాను ఈ విధంగా గుంటూరులో జరుగుతుంది మరి ఏంటి అని చెప్పి చెప్పాను. ఒక డీఎస్పీ గారితో మాట్లాడాను, మాట్లాడితే అది వాడేవడని చెప్పేసి అని అట్లా చెప్పడం జరిగింది. కానీ ఇది కంట్రోల్ చేయకపోయారు. అది ఆ విధంగా రావడమే తప్ప ఈ సంఘటన సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారంట వైఎస్ఆర్ కార్యకర్తలు అని చెప్పేసి. వైఎస్ఆర్సిపి సంబంధించి 4 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదనేది వాస్తవంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఈ విధమైన పరిపాలన అనేది నేను రౌడీజం కానివ్వండి లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ విధంగా పరిపాలన విధానాన్ని దానికి మాత్రం నేను దూరంగా ఉంటాను. మంచికి న్యాయానికి ధర్మానికి ఆ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉంటుంటా. ఏదో కొంతమంది ఉన్నారా కొంతమంద వాస్తవంగా జరిగిన వాస్తవాన్ని కొంతమంది మీద పెట్టమని చెప్పాను తప్ప అందరి మీద మరి కేసులు పెట్టవద్దని చెప్పేసి నేను ఎస్పీ గారిని నేను తెలియజేసి మరి అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి చేయలేదు. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఒకళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. కొంతమంది వేరే కులాల వాళ్ళు కొంతమంది ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించి అక్కడ ఉన్నారు. ఏదో ఆ పిల్లల ఉద్రేకం మీద ఆ విధంగా జరగడమే తప్ప ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారో లేకపోతే ఇంకోటి చేశారో అనేది కాదు. ఇది విచారణ పూర్తి స్థాయిలో జరిపి ఎవరు చేశారనేది వాళ్ళని వాస్తవంగా వాళ్ళని మీరు ఇచ్చాను తప్ప అందరి మీద ముస్లిం సోదరుల మీద ఆ విధంగా కేసులు పెట్టడం అది కరెక్ట్ కాదనేది నేను భావిస్తున్నా.